చేపను చూసి భయపడని వారుండరు, ఎందుకంటే అంత భారీగా ఉంటుంది. సముద్రం మధ్యలో సరదాగా ఈతకు వెళ్లేవారు సొరచేపను చూడటానికి చాలా ఆశపడుతుంటారు. భారీ ఆకారంలో ఉండే సొరచేపలు దగ్గరకొస్తుంటే ఆ థ్రిల్లే వేరబ్బా అంటూ పలువురు ఈతగాళ్లు చెప్తుంటారు. అయితే ఇలాంటి సొరచేపలు వాటంతటా అవే ఒడ్డుకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి ఘటనే భువనేశ్వర్ బీచ్లో జరిగింది. సముద్రంలో ఉన్న షార్క్లను చూడటానికి ప్రతి ఒక్కరూ తెగ ఆసక్తి కనబరుస్తారు. దీనికోసం సముద్రంలోకి వెళ్లడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ షార్క్ మీకెందుకు శ్రమ ఇవ్వాలనుకుందో ఏమో, తనే సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే భువనేశ్వర్లోని సునాపూర్ బీచ్ వద్ద 20 ఫీట్ల పొడవైన షార్క్ తీరానికి కొట్టుకొచ్చింది. ఇది మామూలు షార్కుల కన్నా చాలా పెద్దది. మొదట మత్స్యకారులు చనిపోయి వచ్చిందేమోనని భావించారు. తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి అది ప్రాణాలతోనే ఉంది. ఈ భారీ షార్క్ను చూడటానికి స్థానికులు, పర్యాటకులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దీంతో వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు షార్క్ బతికే ఉందని నిర్ధారించుకుని స్థానికుల సహకారంతో తిరిగి సముద్రంలోకి వదిలేశారు. అయితే గతంలోనూ బాలాసోర్, సునాపూర్ బీచ్ల వద్ద చనిపోయిన షార్కులు తీరానికి కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా తిమింగలాలను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అంతరించిపోతున్న జీవజాతుల జాబితా కింద సంరక్షిస్తున్నారు.